11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివారి సోమ హత్య కేసులో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డీసీపీ ఫకీరప్ప తెలిపారు. సుబ్బారావు, శోభన్, ఈశ్వరి, కోమల అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితుల వద్ద నుండి కరపత్రాలు, బ్యానర్లు, 10 కిలోల మందు పాత్రలు, 20 మీటర్ల విద్యుత్ వైరు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసును విశాఖ నగర డీసీపీ ఫకీరప్ప దర్యాప్తు చేశారు. మావోయిస్టులకు 2 సంవత్సరాల నుండి ఆశ్రమం నుండి భోజన సదుపాయాలు అందుతున్నట్టు ఈ నలుగురు అంగీకరించారని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమ హత్యలకు నలుగురు కారణమని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వీరిని అరెస్ట్ చేశామని చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు ఆకర్షులై సానుభూతి పరులుగా మారినట్టు గుర్తించామని తెలిపారు. ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఘటనపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది దుమ్మిడిగూడ పిఎస్లో. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈరోజు నలుగురు ముద్దాయికి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురు ముద్దాయిలో ఓపీజీఆర్తో సంబంధించి ఉంటుంది వచ్చి ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఫర్ గిరిజన్ రైట్స్ సంబంధించి ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ ఇంటర్వ్యూషన్ లో చెప్పారా, గత 2 సంవత్సరం నుంచి జిల్లాలో చాలా ఎక్కువ ఎదురుకాలు అదేవిధంగా సరెండర్ జరుగుతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా మావోయిస్టుల వాళ్ళకి చెప్పారా, ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ చేస్తానికి వాళ్ళు కూడా ఒక పెద్ద టార్గెట్లో మనం టార్గెట్ చేస్తాం, ఇట్లాంటివి వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు నలుగురు మావోస్కి కొంచెం సాయం చేయడం, భోజనం ఇవ్వడం కానీ కొంచెం ప్లానింగ్లో హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారా, ఆల్రెడీ రిమాండ్ పంపించడం జరిగింది. ఈ అంత ఘటన పైన ఒక గవర్నమెంట్ ద్వారా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ ఫకీరప్ప గారు సిట్ ఇన్ఛార్జ్. ఫకీరప్ప గారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేసుకొని కేసులో మొత్తం దర్యాప్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ముద్దాయి మన ఈటల సుబ్బారావు, గెమిలి శోభన్, ఈటల ఈశ్వరి, కోర్రకమ్మ ఈ 4 రోజులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ వివరాలు డీసీపీ గారు చెప్తారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం భాగంగా ఈ వరకు దాదాపు 300 మందికి పైగా విట్నెస్ని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఈ 300 మందిలో విట్నెస్ ఎగ్జామినేషన్ తర్వాత ఈరోజు 4 ముద్దాయిలను వాళ్ళ ఖచ్చితమైన రూల్ ఫిక్స్ చేస్తూ 4 మిగిలిన రిమాండ్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారు బ్రీఫ్ చేసినట్టు ఒక ఓపీజీఆర్ సంస్థతో ఇంతకుముందు సంబంధం ఉన్న వీళ్ళు 4 మావోయిస్ట్ సానుభూతి పనులు, అప్పుడప్పుడు మావోయిస్ట్ దళం కలిసేవాడు. 4 కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని మనకి దర్యాప్తులు తేలింది. 2 ఇయర్స్ నుంచి మావోయిస్ట్కి ఏజెన్సీలు చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగిలినాయి. మెనీ బిగ్ ఎన్కౌంటర్స్, సరెండర్స్, దీనివల్ల వాళ్ళ ఏజెన్సీలు ఏదో ఒక సెన్సేషన్ వాళ్ళ ఉనికి కోసం కాంటాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇలాగ కాంటాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం వీఐపీ మూమెంట్ గురించి అడగగా ఈ 4 23వ తేదీ సరాయి గ్రామంలో గ్రామదర్శిని ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందని 21వ తేదీన చెప్పడం జరిగింది. అంటే 2 రోజుల ముందుగా ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ని ఒక జెరాక్స్ కాపీతో సహా మావోయిస్టులకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగ ఎప్పుడు ఖచ్చితమైన సమాచారం వాళ్ళకి దొరికిందో మావోయిస్ట్ దళము ఒక్కరోజు ముందుగా వచ్చి ఈ యాక్షన్ ప్లాన్ చేసి 23వ తేదీ 12:30 ఆ టైంకి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మెనీ యాంగిల్లో మేము విచారిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఓపెన్. పబ్లిక్ మరి ఎవరైనా ఏమైనా ఇంపార్టెంట్ సమాచారం ఉంటే విశేష దర్యాప్తు బృందానికి సమాచారం తెలియజెప్పాలని ఈ మూలక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.